ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం. డబ్బు లేకపోతే ఇక అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు ఎప్పుడు తీరుతాయని ఎదురు చూస్తూనే ఉంటారు. ఎవరు ఏది చెప్తే అది చేసేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ బాధలు తీరకపోగా ఇంకా ఎక్కువ సమస్యల్లో కూరుకుపోతారు. దీనంతటికీ కారణం ఇంట్లో లక్ష్మీదేవి లేకపోవడం, దరిద్ర దేవత ఉండటం. అయితే ఆ దరిద్రాన్ని పోగొట్టుకుని సంతోషంగా ఉండటానికి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే అలా దరిద్రం వెంటాడుతూ బాధపడేవారు దాని నుంచి విముక్తి చెందాలి అంటే పెద్దలు చెప్పిన పరిష్కారాలలో ఒకటైన ఈ పరిష్కారాన్ని పాటించండి. మరి ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా భావిస్తారు. ప్రతి శుభకార్యానికి, ప్రతి పండుగకి గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక ప్రారంభించారు. అంతటి ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. మరైతే గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే ఈ ప్రక్రియను చేయటం వలన ఇంట్లోని దరిద్రం దరిదాపుల్లో లేకుండా పోతుంది. మరి ఆ ప్రక్రియ ఏమిటో తెలుసుకుందామా? గుమ్మానికి పక్కనే మన ఇంటి లోపల వైపుగా ఒక రాగి చెంబులో నీరు పోసి అందులో కొంచెం పచ్చకర్పూరం, 5 రూపాయల బిళ్ళ, ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేయండి. అలాగే వీలైతే వట్టివేరులను కూడా వేసి ఒక పక్కన పెట్టండి. ప్రతిరోజు ఉదయాన్నే అందులో నీళ్లు మారుస్తూ ఉండండి. ఇలా ప్రతిరోజు పెట్టడం వల్ల ఆ ఇంట్లోని దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఉదయం సూర్యోదయానికి ముందుగా ఇంటి బయట గుమ్మానికి పక్కగా దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లోకి ఎటువంటి దరిద్రం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రవేశించదు. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో దరిద్రం ఉందని భావిస్తే ప్రతిరోజు సులువైన ఈ చిన్న చిన్న పరిష్కారాలను పాటించటం వలన మీ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించకపోవటంతో పాటుగా లక్ష్మీ అనుగ్రహంతో మీకున్న సమస్యలన్నీ తొలగి ధనలాభం కలిగి సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి. మర్చిపోవద్దు.